పటాస్ వచ్చిన తర్వాత జబర్దస్తి కాస్త ఇబ్బంది కలిగింది అనే మాట నిజమైనా నమ్ముతారా అది మీరు? పటాస్ వచ్చిన తర్వాత నేను అన్ను పటాసులో స్టాండప్ల బదులుగా స్కిట్లు స్టార్ట్ అయిన తర్వాత అనేది నా ఫీల్. అదే జరిగింది కూడా, మేము కొంతమంది వెళ్ళి స్కిట్లే చేశారు అక్కడ పటాసులో. ఇంకా అది స్టాండప్ వేరు స్కిట్లు వేరు, రెండు షోలోని స్కిట్లే ఉంటే ఇంక రెండు షోలు ఎందుకు చూస్తారు, ఏదో ఒకటే చూస్తారు. మళ్ళీ వీళ్ళే అక్కడ కూడా కనబడతారు అక్కడ. అది ఈ విషయం అప్పట్లో భరత్ గారు కూడా చెప్పారు, నితిన్ భరత్లు కూడా. వాళ్ళు వెళ్ళిపోవడానికి అసలు కారణం ఏంటి, అసలు డైరెక్టర్లు మారారంటేనే వాళ్ళకి కూడా చాలా డిఫికల్టీస్ ఎదురయ్యి. అంటే వాళ్ళు ఒకప్పుడు అక్కడ ఎలా అంటే మెయిన్ వాళ్ళు ఏం చెప్తే జరిగేది. జబర్దస్త్లో ఈ టీం ఉండాలి అంటే ఆ టీం ఉండేది, ఈ టీం వద్దు తీసేయండి అంటే తీసేసేవారు. అంత పేరు ఉండేది వాళ్ళకి ఒకప్పుడు. తర్వాత ఏమైంది, వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ తగ్గించారు. రాను రాను ఆర్టిస్టులను పెట్టారు, జబర్దస్త్ ఆర్టిస్ట్ అనేది తీసుకెళ్ళి పెట్టారు మళ్ళీ పటాస్ 2.0 అని చెప్పి. అప్పుడు భరత్ గారు దీన్ని అబ్జెక్ట్ చేశారు, జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ పటాస్లో చేస్తున్నారు, అక్కడ కూడా స్కిట్లే చేస్తున్నారు, రెండు ఒకటే అయిపోతున్నాయి, రేటింగ్ డీవియేట్ అవుతుంది, పీపుల్ డీవియేట్ అవుతున్నారు అది ఇది అని చెప్పి ఆయన ఇష్యూ చేసి ఆపడానికి ట్రై చేశారు మా ఆర్టిస్టులందరినీ కూడా. ఈ విషయంలో మేనేజ్మెంట్కి వాళ్ళకి ఈ మధ్య గొడవ జరిగింది. వాళ్ళకి గొడవ జరిగి మీరెవరు చెప్పడానికి, మీరు మా దగ్గర ఎంప్లాయీసే కదా, వాళ్ళు మా ఆర్టిస్టులు, మా ఆర్టిస్టులను మేము ఎన్ని షోలు అయినా పెట్టుకుంటాం, మీరెవరు చెప్పడానికి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా లాజిక్, వాళ్ళు చెప్పింది కూడా లాజికే కదా. ఇప్పుడు వీళ్ళని ఆపడానికి అన్ని చూస్తారు కదా వాళ్ళు కూడా. అయితే ఈ మాట మల్లెమాల అనడానికి ముందు ఇంకో ఇన్సిడెంట్ జరిగింది D11లో. D11లో ఏమైందంటే, D11 ఫైనల్స్కి ఫస్ట్ ఆర్ఆర్ఆర్లు వస్తారని చెప్పి రూమర్ వచ్చింది, తర్వాత వాళ్ళు ఎవరు రాలేదు, శేఖర్ మాస్టర్ అనౌన్స్ చేశారు విన్నర్ని. అయితే అప్పుడు మొత్తం అందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చి, మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం అంటే కారణం నితిన్ భరత్లే, మేము ఈరోజు ఇంత మంచి పేరు తెచ్చుకున్నాం అన్న, ఈ షోలు ఇంత బాగా రన్ అవుతున్నాయి అన్న దాని కారణం నితిన్ భరత్లే, నితిన్ భరత్లే, నితిన్ భరత్లే, నితిన్ భరత్. ఒక్కరు మల్లెమాల పేరు చెప్పలే, శ్యామ్ గారి పేరు చెప్పలే, అది వాళ్ళు చేసిన మిస్టేక్. అది ఇక్కడ ఆబ్వియస్లీ ఎవరైనా హర్ట్ అవుతారు. ఇప్పుడు మొత్తం ప్రొడక్షన్ ప్రొడ్యూస్ అన్ని వాళ్ళేది కదా, జస్ట్ డైరెక్షన్ చేసినందుకు అసలు వీళ్ళ గురించి మర్చిపోయి వాళ్ళ గురించి పోగొడితే అది తప్పే కదా. మరి అది జరిగింది. ఆ తర్వాత వీళ్ళ ఇంపార్టెన్స్ తగ్గింది. ఆ ఇంపార్టెన్స్ తగ్గిన టైం పటాస్ ఇష్యూ వచ్చింది. పటాస్ ఇష్యూ టైంలో ఇంకా వీళ్ళ మాట అసలు చెల్లుబాటు అవ్వలేదు. ఇంకా ఆ టైంలో కంప్లీట్గా వీళ్ళ ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. అంటే ఇంపార్టెన్స్ లేని టైంలో ఉండి వేస్ట్ అనేది అనిపించింది ఏమో మరి వాళ్ళకి, వెళ్ళిపోయారు ఇంకా. అండ్ ఈటీవీలో ఒక్కోసారి మనకి ఈవెంట్స్ వస్తూ ఉంటాయి, ఫెస్టివల్కి సంబంధించి ఈవెంట్స్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఆ ప్లానింగ్ అంతా ఎవరు చేస్తారు? అంటే డైరెక్టర్లే, డైరెక్టర్లు రైటర్లు కూర్చొని కాన్సెప్ట్ అనుకుంటారు. ఓకే, అందులో కూడా కొన్ని కొన్ని నార్మల్ ఉంటాయి కానీ కొన్ని కొన్ని మీరు చూసే ఉంటారు. అంటే రీసెంట్గా వచ్చినవి అయితే వర్షాకి లేకపోతే మాన్యువల్ వీళ్ళిద్దరికి కొంచెం లవ్ అఫేర్ లాగా ఉండడం కానీ, అయితే సుధీర్కి అలాగే రష్మికి పెళ్ళే చేసేసారు. సో ఇవన్నీ ప్లానింగ్ అంతా ఎవరు డైరెక్టర్? సుధీర్ రష్మి గారి పెళ్లి ప్లాన్ ఏమో భరత్ గారిది, భరత్ నితిన్ లు, నితిన్ భరత్ లు ఇద్దరు కూడా. ఇప్పుడు ఈ మాన్యువల్ వర్షా ప్లాన్ ఇప్పుడు డైరెక్టర్లు. ఓకే, ఇప్పుడు ఎవరున్నారు డైరెక్టర్? ఎక్స్ట్రా జబర్దస్త్కి శ్రీపాద గారు, మణికంఠకి మణికంఠ గారేమో జబర్దస్త్కి డీకి. ఓకే, అయితే శ్రీపాద గారికి ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది కదా, దాంట్లో రెండు ఎపిసోడ్లు ఆయనకి, రెండు ఎపిసోడ్లు వేరే డైరెక్టర్లకి ఇచ్చారు. అంటే మంత్లీ ఇలా డివైడ్ చేసి, అంటే డైరెక్ట్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పనా, మల్లెమాలకి ఇప్పుడు డైరెక్టర్లు ఉన్నదే చాలా తక్కువ మంది, మూడు నలుగురు ఐదుగురు సరైన వాళ్ళు ఉన్నారు అంతే, ఇంకెవరు లేరు. అందుకనే వాళ్ళు హర్ట్ అవ్వకుండా వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం అని చెప్పి సమన్యాయం చేస్తున్నారు మొత్తం అందరికి. ఇప్పుడు మళ్ళీ ఫీల్ అవుతారు, ఎందుకంటే ఇప్పుడు నితిన్ భరతల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన వాళ్ళే ఈ శ్రీపాద మణికంఠ, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి అవకాశం వచ్చింది మెయిన్ షోస్కి. అయితే ఇప్పుడు మరి మణికంఠకి రెండు ఇచ్చారు నాకు ఒకటి ఇచ్చారు అన్న ఫీల్ ఉంటుంది కదా శ్రీపాదన్న కూడా. సో దాన్ని ఆ ఈగోని సాటిస్ఫై చేయడానికి అని చెప్పి ఇట్లా అంతకుముందు ప్రతిరోజు పండగ ఇచ్చారు, అది అయిపోయింది ఇంకా తర్వాత మళ్ళీ ఇది ఇచ్చారు, అలా నడుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు జబర్దస్త్కి ధీటుగా కొన్ని కామెడీ షోస్ ఇంకా వచ్చాయన్న, ప్రతి ఇంకొక మిగతా ఛానల్స్లో కూడా కనబడుతూ ఉన్నాయి. అవునవును. సో ఎలా ఉండబోతోంది అంటే కెరియర్ కాస్త జబర్దస్త్ డౌట్ఫుల్గా ఉండబోతుందా, ఏంటి పరిస్థితి, మీరేం చెప్తారు? అండ్ నేను ఏమంటున్నా అంటే ఎన్ని వచ్చినా జబర్దస్త్ కొట్టలేకపోయాయి, అదైతే వాస్తవం. జబర్దస్త్ అనేది ఒక స్టాండర్డ్ షో అయిపోయింది, ఎన్ని వచ్చినా కూడా దీని కాపీ అన్న పేరే వస్తున్నాయి తప్పిస్తే అరే కొత్త షో వచ్చిందిరా అన్న పాయింట్ లేదు కదా.
సో దానివల్ల ఏమవుతుందంటే దీన్ని దీని స్థాయిని తగ్గించలేకపోయారు కానీ ప్రజలకి కూడా ఇంటి దగ్గర కూర్చొని పర్టికులర్గా 9:30 అవుతుంది అమ్మో ఈరోజు లక్ష్మీవారం జబర్దస్త్ వస్తుంది ఆది గారు వస్తారు అని చెప్పి చూడడం ఆ ఇంట్రెస్ట్ పోయింది. తర్వాత శుక్రవారం నాడు ఎక్స్ట్రా జబర్దస్త్ వస్తుంది అది చూడాలన్న అన్న ఇంట్రెస్ట్ పోయింది. యూట్యూబ్లో వస్తాయి లే స్కిట్లు యూట్యూబ్లో చూసుకోవచ్చులే ఎవడ చూస్తారు ఇప్పుడు టీవీలో కూర్చోనని చెప్పి అన్న ఒక పాయింట్ అయితే ప్రజల్లో ఇంకా అలా వచ్చేయడం వల్ల టీవీలు చూసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయి రేటింగ్ తగ్గిపోయింది. అంటే నాగబాబు గారు వెళ్ళిన తర్వాత డ్రాస్టిక్ చేంజ్ కానీ అంత మార్పు ఏం చూడలేదా? అంటే అది కూడా వచ్చింది లేండి కానీ కానీ నాగబాబు గారు వెళ్ళిపోవడానికి ముందు 8.5 అలాగే ఉండేది రేటింగ్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత 8.5 అలాగే వచ్చింది. అది పెద్ద ఏం మార్పు రాలే కదా. ఆయన లేని లోటు తెలుస్తుంది కదా, మాకు తెలుస్తుంది ఆడియన్స్కి తెలుస్తుంది చూసేవాళ్ళకి తెలుస్తుంది. కాకపోతే వాళ్ళు ఇంకా అలా కంటిన్యూ అయిపోయారు అంతే అలవాటు పడిపోయి. ఇప్పుడు వచ్చినాయి కొత్త కొత్త వాళ్ళు కావచ్చు, ముందున్న సీనియర్లు వేణుధన్ రాజు వీళ్ళందరితో అదిరింది, అది ఎంతవరకు ఎఫెక్ట్ చూపించింది? జబర్దస్త్ మీద అంటే కొంత చూపించింది అండి, అది ఎక్కువ చూపించలేదు. ఎందుకంటే మీకు సేమ్ టైమింగ్స్ అనుకోండి, రెండు ఒకేసారి పెట్టారనుకోండి. ఇప్పుడు దానికి డైరెక్టర్ నితిన్ భరత్, అదిరిందికి నితిన్ భరత్, అదిరింది బొమ్మ అదిరిందని మళ్ళీ మ్యాచ్ ఇంకో సీజన్ చేశారు దానికి వాళ్ళే. కరోనా కాటేసి అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం కానీ ఇప్పుడు చేయట్లేదు. లేదు అదిరింది అయిపోయింది ఇప్పుడు, ఓకే కంప్లీట్ అయిపోయింది. మేబీ చేస్తే ఇంకోటి ఏదైనా చేయాలేమో తప్పిస్తే అయిపోయింది. ఇక చాలా షోస్ అయిపోయింది పోటీగా వచ్చినవి. ఇక కామెడీ స్టార్ సంగతి ఏమో తెలియదు మరి నాకు. ఫస్ట్ ఎపిసోడ్ రేటింగ్ బాగానే వచ్చింది, 9.8 దాకా వచ్చింది. సెకండ్ ఎపిసోడ్ మళ్ళీ 4 ఎంత వచ్చిందని చెప్పి విన్నాను నేను. మళ్ళీ అదో తగ్గుతోందని కూడా వింటున్నాను, మరి అది ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుందో మనం చెప్పలేము అంతే ఇంకా. సో రీజన్ ఏంటి అసలు మీరు బయటకు రావడానికి? నేను బయటకు రావడం కంటే అదే, నా టీం తీసేసినప్పుడు కూడా నేనేం ఫీల్ అవ్వలేదు. మా టీంని తీసేసినప్పుడు కూడా నాది జీవంది. అయితే నన్ను మళ్ళీ ఆర్టిస్ట్గా పెట్టారు వేరే టీంలో, పెట్టిన తర్వాత అక్కడ సరిగ్గా రోల్స్ వచ్చేవి కాదు, అందుకని మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అన్న ఇక్కడ బాగాలేదన్న పరిస్థితి, వేరే టీంలో ఏమైనా పెట్టండి అన్న అంటే సరే అని చెప్పి వాళ్ళు తాగబోతు రమేష్ గారి టీంలో వేశారు. అది అందులో వేసిన తర్వాత మళ్ళీ అక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది నాకు. ఏంటి అందులో జీవను శాంతికుమార్ వేరే టీం లీడర్లు అయ్యారు మళ్ళీ. సో ఆ టైంలో నన్ను అందులో వేశారు. మళ్ళీ అక్కడ శాంతికుమార్కి ఏదో ఇష్యూ అయ్యి ఆయన మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత నాకు చెప్పకుండా నన్ను తీసారు ఇందులోంచి. నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పారు నాకు తీసిన తర్వాత. అసలే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, అది ఇక్కడ దెబ్బతీ. అది ఎప్పుడైనా ఇన్ని రోజులు మీ కెరియర్లో ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ వీటి వల్ల ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయా? ఉన్నాయి. ఆర్పిఎన్ దగ్గర కూడా నేను చాలాసార్లు గొడవలు పడ్డా ఈ విషయంతోనే. ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది వేరే టీం లీడర్కి సంబంధించి, వేరే ఆర్టిస్ట్కి సంబంధించి. సో ఆ టైంలో ఇంకా ఆర్పిఎన్ ఏమో ఆర్టిస్ట్కి సపోర్ట్ చేశాడు, నేనేమో టీం లీడర్కి వైపు నుంచే మాట్లాడడానికి ఇష్టపడతా. అంటే ఈయనది తప్పు లేదు ఆర్టిస్ట్దే తప్పు అనేది నా ఫీలు. అయితే ఈయనేమో లేదు టీం లీడర్దే తప్పు అని నేను ఒప్పుకోలే, నాకు నచ్చలేదు, ఆయనతో వాదించాను, గొడవలు కూడా అయ్యాయి ఆ టైంలో.